దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 3 లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా 17 లక్షల మంది వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా 2,35,532 మందికి పాజిటివ్గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 15% నుంచి 13.39% తగ్గిపోయింది. అయితే పలు రాష్ట్రాల్లో వైరస్ ఉధృతిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ కేరళలో మాత్రం మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే అక్కడ 54,537 మందికి కరోనా సోకింది. కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో మరణాల్లో మాత్రం భారీ పెరుగుదల కనిపిస్తోంది. అంతకుముందు రోజు 627 మరణాలు నమోదు కాగా నిన్న 871 మరణాలు సంభవించాయి. అందులో 352 కేరళ నుంచి వచ్చినవే. ఈ రాష్ట్ర మునుపటి గణాంకాలను సవరిస్తుండడంతో ఆ తేడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహారాష్ట్రలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సెప్టెంబర్ తర్వాత ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ఈ 2 ఏళ్ల కాలంలో 493,198 మంది మహమ్మారికి బలయ్యారు. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా అదుపులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. గత కొద్ది రోజులుగా కొత్త కేసులు 3 లక్షలకు దిగువనే నమోదవుతున్నాయి. తాజాగా 17 లక్షల మంది వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా 2,35,532 మందికి పాజిటివ్గా తేలింది. రోజువారీ పాజిటివిటీ రేటు 17% నుంచి 13.39% తగ్గిపోయింది. అయితే పలు రాష్ట్రాల్లో వైరస్ ఉధృతిలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నప్పటికీ కేరళలో మాత్రం మహమ్మారి విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే అక్కడ 54,537 మందికి కరోనా సోకింది. కరోనా కేసులు తగ్గుతున్న సమయంలో మరణాల్లో మాత్రం భారీ పెరుగుదల కనిపిస్తోంది. అంతకుముందు రోజు 627 మరణాలు నమోదు కాగా నిన్న 871 మరణాలు సంభవించాయి. అందులో 352 కేరళ నుంచి వచ్చినవే. ఈ రాష్ట్ర మునుపటి గణాంకాలను సవరిస్తుండడంతో ఆ తేడా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మహారాష్ట్రలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. అక్కడ సెప్టెంబర్ తర్వాత ఆ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. ఈ 2 ఏళ్ల కాలంలో 493,198 మంది మహమ్మారికి బలయ్యారు.